ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జాని సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాల్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లా సంగే మండలికి చెందిన గాంధీనగర్ అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ ఉప సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి మురళీకృష్ణ గారు. అయితే ఉప సర్పంచ్ గారు సార్ ఎట్లా డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ వారికి కృతజ్ఞతలు. ఓకే సార్, రాష్ట్రంలో ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది కదా సార్, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ సార్? హ్యాపీగానే ఉన్నాం మేడం. ప్రజలైతే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడే తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చినట్టు మెజారిటీ పబ్లిక్ ఆనందాలతోటే ఉన్నారు. సరే, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా చేస్తారా చేయరా అనేది సెకండ్ ఆప్షన్. చేస్తారని అయితే ఆశించారు జనం, ఓట్లు వేశారు, గెలిపించారు. ఓకే సార్, గత 4.5 సంవత్సరాలుగా సర్పంచ్గా ఉప సర్పంచ్గా మీ గ్రామానికి మీరు ఎట్లా డెవలప్మెంట్ చేశారు? మా గ్రామంలో ప్రజెంట్ ఉన్న సర్పంచ్ అయితే ఆయన సొంత డబ్బులతోటి గ్రామ దేవత బొడరాయి ప్రతిష్ఠించాడు. స్టేజీ దగ్గర ఆర్చి ఒకటి నిర్మాణం చేశాడు. ఇక ప్రభుత్వ పరంగా అయితే అన్ని ఈజీఎస్ వర్క్లు ఏ వర్క్లు ఉన్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అయితే ఏమి ఎలాంటి అభివృద్ధి అయితే జరగలేదు. ఓకే సార్, మీ పాలకవర్గం గురించి మరి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మా పాలకవర్గం పూర్తి సహాయ సహకారాలు మా సర్పంచ్ గారికి మహిళ అయినప్పటికీ పూర్తిగా సహాయ సహకారాలు అయితే అందించారు, వారికి సాధ్యమైనంత వరకు చేశారు. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకెట్లాంటి సమస్యలు ఉన్నాయి? ప్రజెంట్ అయితే మినరల్ వాటర్ ప్రైవేట్గా నడుస్తుంది. భగీరథాన్ని వాటర్ అయితే ఎవరు తాగట్లేరు. వాటర్ మరి ఆ భగీరథ అనేది అయితే మాకేం అర్థం అవ్వట్లేదు. ఓకే సార్, మరి మిమ్మల్ని ఎంచుకున్న మీ గ్రామ ప్రజలకు మరి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలకి నన్ను నమ్మి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత పాలకమండలిలో సర్పంచ్గా ఎన్నిక అవ్వడం కూడా జరిగింది 2013 నుంచి 2018 వరకు. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి ఏమైనా చెప్పుకుంటారా? ప్రస్తుతం అయితే గ్రామ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరి ఇంకెన్ని ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు ఉంటామని అంటే టేక్ కేర్, బై బై.